దేవుని వాక్కు మనకేం చేస్తుంది? మనల్ని కూర్చిన జ్ఞానము, మనం ఎవరమని ఈ వాక్కు చదవలేదంటే పోయింది అంతే. నీ లోకంలో వేరే లోకంలో ఉంటావు. దేవుడు నిన్ను స్థిరపరచేది నీ కూర్చిన జ్ఞానమును తెలుసుకొని నిన్ను ఎప్పుడు వెలుగులో ఉంచి నడిపించుటకు దేవుడిచ్చిన వరమే దేవుని వాక్. ఆమేన్. దీనిని మనం పట్టుకోలేదంటే, దీనిని మనం ధ్యానించలేదంటే, దీనిని మనం నోటితో ప్రకటించలేదంటే జీవితం వ్యర్థమైపోతుంది, సమస్య నుండి బయటకు రాలేము. ఇదే మూలం. గాడ్స్ వర్డ్ విల్ బీ షుడ్ బీ నియర్ యూ. ఎక్కడ పోయినా నువ్వు మోసుకొని వెళ్ళాలి. గాడ్స్ వర్డ్ షుడ్ బీ ఆన్ యువర్ హార్ట్. ఎప్పుడు నీవు ధ్యానించుకుంటూ పసులో పోతున్నావు. ఇప్పుడు బైబిల్ చదవలేవు కానీ ధ్యానించవచ్చు. సమారిటన్ ఒక స్త్రీ వచ్చింది, యేసయ్య దగ్గరికి వచ్చింది. అందరూ ఆ స్త్రీని ఒక విధంగా చూశారు. యేసయ్య మాత్రం ఆమెలోని వేదన చూశాడు. ఆమె కూడా రక్షణ పొందుకోవచ్చని తలంచాడు. ఆమె పక్కన పోయి కూర్చుంటున్నాడు. అమ్మా నీకు కూడా దేవుని వరం ఉందంటున్నాడు. ఆమె, నేను పాపి, ఆరుగురు మనుషులతో జీవిస్తున్నా. ఆమె స్టైలే ఒక స్టైల్ నడుచుకుంటూ వస్తుంది. కానీ యేసు ఆమెను అమ్మా అంటున్నారు. అమ్మా, నన్ను అమ్మా అంటున్నాడు, నాకు మర్యాద ఇస్తున్నాడు. యేసు అంటున్నాడు 4:10, దేవుని వరము నీకోసం కూడా ఉంది తెలుసా, నువ్వు కూడా ఆయన బిడ్డ తెలుసా. నువ్వు పడిపోయి ఉండవచ్చు, లోకం నిన్ను పనికిరాని అని చెప్పవచ్చు, నీ ద్వారా మహిమగల కార్యాలు జరుగుతాయమ్మా. నువ్వు ఎవరిని తెలుసుకున్నా చాలు, అట్లనా అయ్యా ఆ నీటిని ఇవ్వు. ఇప్పుడు యేసు కోసం దాహం కొనింది. యేసు ఎలా? దేవుని వాక్ స్టెప్ బై స్టెప్గా ఆమెను మార్చుతుంది. ఇప్పుడు ఒక స్థితి వస్తుంది, ఆమె థియాలజీ మాట్లాడుతుంది. మీ పితరులు మందిరంలో ఆరాధిస్తున్నారు, మేము పర్వతంలో ఆరాధిస్తున్నాం. పాపం నుండి ఇప్పుడు ఎక్కడైపోయింది? పరిశుద్ధానికి పోయింది, ఆరాధనకు పోయింది. ఎందుకంటే ఎంతగా మనం ఆరాధిస్తామో అంతగా మన మాంసము బలహీనమైపోతుంది. అంతవరకు నేను అది చేస్తా, ఇది చేస్తా, అదందుకు, ఇదందుకు అన్ని ప్రశ్నలు వస్తాయి. దేవుని ముందు ఆరాధనలో ఉన్నప్పుడు, అయ్యా నువ్వు నా తండ్రివి, దేవా నేను నీ బిడ్డ, ఇదిగో నీ సన్నిధి చేరుకున్నా. ఆరాధనలో ఉన్నప్పుడు ఎంతగా ఆరాధిస్తామో. ద వర్షిప్ యు హ్యావ్ విల్ వీకెన్ యువర్ ఫ్లెష్ అండ్ ఎంపవర్ యువర్ స్పిరిట్. ద స్పిరిట్ విల్ బిగిన్ టు యాక్టివ్. ఆమె ఆరాధన గురించి మాట్లాడుతుంది. వెంటనే యేసు ఆమె ఎక్కడికి వెళుతున్నాడో అక్కడికి వెళుతున్నాడు. ఇప్పుడు యేసు ఏం చెప్తున్నాడు? అవునమ్మా, అవునమ్మా. ఆమె నీకేం తెలుసు? దేవుని వాక్కులో ఉన్న మహిమది ఎప్పుడు మనల్ని కింద పడేయదు. మనం ఆయన ఎంత నీచంలో ఉండినను ఆ వాక్కును పట్టుకున్నామంటే దేవుని మంచితనములోను ఆయన మహిమలోను పాల్గొనుటకు మనల్ని నడిపిస్తుంది. ఈరోజు ఎంతోమంది దైవజనులు ఏమి జీరోగా మారుతున్నారు. కారణం, దీనికి టైం ఇవ్వట్లేదు, దీన్ని పట్టుకోవట్లేదు, దీన్ని ధ్యానించట్లేదు. లేనిపోని ఆ కథలు, అక్బర్ అలా ఉన్నాడు, ఈ కాలంలో అలా జరిగింది, ఒక ఇంగ్లాండ్ దేశంలో ఒక రాణి ఉండేది, ఆ రాణికి ఒక రాజు ఉండేవాడు, లేనిపోని కథలు చెప్పి లేకపోతే ప్రజల్ని జోక్కు చెప్పి వారిని నవ్వించి. టీవీ లేదా వాళ్ళకు జోక్ చెప్పడానికి? అందుకు ఆ గుడికి వస్తున్నారు. మనం మర్చిపోతున్నాం. కారణం, ఇప్పుడు చూడండి, యేసయ్య ఆమె ఈ మామూలు స్త్రీ. ఎందుకంటే ప్రతి ఒక్కరూ హృదయ అంతరంగంలో ఖాళీగా ఉన్నారు. టుడే ద గ్రేటెస్ట్ ప్రాబ్లమ్ ఆఫ్ మ్యానీస్ ద ఎంప్టీనెస్, స్పిరిచువల్ ఎంప్టీనెస్.
Everywhere man is crying, who will fill this emptiness? Only God can fill. How? Through His word. ఈ రోజు మనిషికి మెయిన్ ప్రాబ్లం ఆధ్యాత్మికంగా ఖాళీగా ఉన్నాడు. అందుకే మనుషులను చూడగానే వాళ్ళు ఎట్లా మనుషుల ముందు ప్రవర్తించాలి, మంచి డ్రెస్ పెట్టుకో, షూ పెట్టుకో, వారిని చూడగానే నవ్వు, థ్యాంక్స్ చెప్పు, ఇదంతా పాలిష్ లాంగ్వేజెస్. కొంతసేపు వరకు పనిచేస్తుంది, తర్వాత ఎంతసేపు నవ్వుతూ ఉంటావు అన్నిటికీ? ఎస్ ఎస్ అంటావు, చనిపోతావా ఎస్ అంటావా? అప్పుడే వస్తుంది ఈ జ్ఞానం ఉండాలి. ఇదే మనల్ని రక్షించును, మనల్ని నిలబెట్టును. మనం ఎక్కడ ఉండాలో ఇప్పుడు వినగా ఆమె చెప్తుంది, మేము ఆరాధిస్తాం. యేసు చెప్తున్నాడు అతి ఉన్నత రహస్యం. అవునమ్మా, అవును తల్లి, సమయం వస్తుంది మనము దేవుని ఆత్మయందు సత్యమంతా ఆరాధిస్తాం. ఈ సత్యం ఇక్కడికి వెళ్ళగానే నువ్వు ఆరాధనకుడుగా, ఆరాధించేవాడుగా మారిపోతావు. ఈ సత్యం, నేను ఎంత ఘోర పాపి అయినను, నేను దేవుని బిడ్డ, నేను దేవుని బిడ్డ, నీకే తెలియక నువ్వు డాన్స్ చేస్తున్నావు. నీ భర్త భార్య చూచి ఏమి, వీళ్ళు డాన్స్ చేస్తున్నారు ఆరాధనలో ఎందుకు? లోపలికి వెళ్ళిపోయింది సత్యమందు నువ్వు దేవుని ఆరాధిస్తావు. సత్యమందు దేవుడు నాతో ఉన్నాడు, ఎవరు ఏం తలంచిన నాకేమిటి? స్వామి నువ్వు నాతో ఉన్నావు, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్వామి స్తోత్రం, నీ బిడ్డ నేనయ్యా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆటోమేటిక్గా పరిశుద్ధాత్మ ఏం చేస్తాడు, నువ్వు స్తోత్రం స్తోత్రం అంటావు, ఆయన నీ నాలుకను పట్టుకుంటాడు, దాన్ని పాశావరముగా మార్చేస్తాడు. సత్యము నేను ఆరాధించే వ్యక్తిగా మార్చును. ఆరాధిస్తున్నప్పుడు దేవుని ఆత్మ వరములు ఒకటి ఒకటిగా నీకు ఇవ్వబడును. మూలము వాక్యం, అది ఉన్నప్పుడు ఏమవుతుంది? వెంటనే ఆమె ఏం చేస్తుంది, తన దేనికోసం వచ్చిందో ఆ పాత్రమును అక్కడే వదిలిపెట్టి నీళ్ళింకా మోయలేదు, విడిచిపెట్టి ఊరికి వెళ్ళి ప్రతి ఇంట్లో తడుతుంది, రండి 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 వచ్చి చూడండి, నా జీవితం అంతా చెప్పాడు, మీ జీవితం కూడా చెప్తాడు, మీకు కూడా రక్షణ మార్గం చెప్తాడు. ఇప్పుడు ఊరు మొత్తాన్ని తీసుకుని వచ్చేసింది, ఎవరు? ఒక్క స్త్రీ. దీనికి ఆమె మైండ్ ఇచ్చినప్పుడు, నువ్వేమో చెప్తున్నావు ఆ కథలు, నాకు అదంతా వద్దయ్యా అని వెళ్ళిపోయి ఉండవచ్చు. లేదు, యేసు పలికే వాక్కునకు ఆమె తన మనసునిచ్చినప్పుడు ఆమె జీవితాన్ని కూర్చి ఆమె తెలుసుకుంటుంది. యేసు అంటున్నారే, నువ్వు ఐదుగురితో జీవిస్తున్నావు, జీవించావు, ఇప్పుడు ఆరవ వ్యక్తితో జీవిస్తున్నావు, అయినను ఇంకను దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, నువ్వు ఆయన బిడ్డ. ఊర్లో ఉన్న వారందరూ ఆమెను పేరు పెట్టి ఆయ్ ఓ అన్నప్పుడు ఒక్క మాటలోనే ఆమెను పడేశాడు, అమ్మా. ప్రతి ఒక్కరికి హృదయ అంతరంగంలో నన్ను కూడా నాకు కూడా మర్యాద ఇచ్చి నాకు కూడా ఒక స్థానం ఇస్తారా అనేది హృదయ అంతరంగంలో ఉంది. అది ఎక్కడ పోయి, నేను ప్రొవిన్షియల్ అయినా ఫౌండర్ అయినా అది దొరకదు. ఆయన ఒక్కడే దాన్ని నింపగలడు. ఈ సత్యమును మరుగు చేసి సాతాను ఏం చేస్తాడు, నువ్వు ఎట్లా అయ్యావంటే, నువ్వు ఆ పొజిషన్ దొరికినదంటే నువ్వు నీకు సంతోషం దొరకను, నువ్వు పెద్దవాడైపోతావు, నువ్వు పెద్దవాడావు, ఇంకా చిన్నవాడైపోతావు. అందుకే పునీత్ అగస్తీన్ వారు చెప్పారు, మై హార్ట్ ఈస్ రెస్ట్లెస్ ఓ గాడ్ అంటిల్ ఇట్ ఫైండ్స్ ఇట్స్ రెస్ట్ ఇన్ యూ. ఓన్లీ యూ కెన్ ఫిల్ విచ్ ద వరల్డ్ కెనాట్ ఫిల్. ఓన్లీ యూ కెన్ ఫిల్.
హౌ లేట్ హ్యావ్ ఐ కమ్ టు నో ది లార్డ్ హౌ లేట్ హ్యావ్ ఐ కమ్ టు నో యు ఓ జీసస్ మై హార్ట్ ఇస్ రెస్ట్లెస్